మీరు ఇంతకాలం నుంచి ఉన్నారు అమెరికా ఖండంలో. అమెరికా ఖండానికి ఈ గత శతాబ్దంగా 2 శతాబ్దాలుగా ఏ పీఠాధిపతి వచ్చాడు? ఒక్కసారి మీరు చూడండి, చాలామంది సన్యాసులు వచ్చారు, చాలామంది ధర్మ ప్రచారకులు వచ్చారు, ఎక్కడైనా ఒక పీఠాధిపతి వచ్చాడా? గత శతాబ్దంలో ఒక్క పూరి పీఠాధిపతి ఒక్కసారి రావడం జరిగింది. మరి ఏ పీఠాధిపతి అమెరికా ఖండానికి రాలేదు. పరమహంస యోగానంద అభ్యర్థన మీద ఆయన మాట కాదనలేక పూరి పీఠాధిపతి వచ్చాడు. మహాయోగి కనుక ఆయన, సిద్ధభావుకుడైన తపస్వి గనుక, ధ్యానసిద్ధుడు గనుక ఆయన మాట కాదనలేక పూరి శంకరాచార్య రావటం జరిగింది. పరమహంస యోగానంద చాలా కాలం కింద శరీరాన్ని విడిచిపెట్టాడు. ఇక్కడ అమెరికా ఖండంలో ఇంచుమించు 3 దశాబ్దాలున్నాడు ఇక్కడ ఆయన. మీలో చాలామంది ఆయన ఆశ్రమాన్ని చూసి ఉండొచ్చు కూడాను. చూడని వాళ్ళు కూడా ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి అన్న జగత్ ప్రసిద్ధమైన గ్రంథం, దాన్ని మీరు చూసి ఉండవచ్చు. ఆయన్ను కూడా నేను మొన్న 4 రోజుల కింద చూశాను. పరమహంస యోగానంద తన దివ్యమైన సూక్ష్మ శరీరంతో, తేజస్వంతమైనటువంటి మూర్తితో ధ్యాన సమయంలో ఆయన దర్శనమిచ్చాడు. మహితాత్ములైన సిద్ధులు సంచరిస్తున్నారు ఇక్కడ కూడా, ఇప్పుడు ఈ ప్రదేశంలో కూడా తిరుగుతున్నారు. ఆయన ఆశ్రమం వెళ్లిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి గుర్తు తెచ్చుకోండి. శాన్ ఫ్రాన్సిస్కోలో నేను కిందటిసారి వచ్చినప్పుడు అపాజోషుల వారు శాన్ ఫ్రాన్సిస్కో అటువైపు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వెళ్ళినప్పుడు శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళొచ్చాను ఆయన ఆశ్రమానికి. ఆ ఆశ్రమంలో ఒక పొద దగ్గర ఒక బోర్డు ఉన్నది, మీలో ఎవరైనా చూశారో లేదో, ఇప్పుడు ఉన్నది. ఏమిటి ఆ బోర్డు అంటే, లూథర్ బర్బ్యాంక్ ద డిసైపుల్ ఆఫ్ పరమహంస యోగానంద గేవ్ ఎ థాట్ ఇండక్షన్ టు దిస్ బుష్. ఒక ముండ్ల పొద ఉన్నది, బ్రహ్మజీవుడు ముళ్ళ పొద, ఇప్పుడు ఉన్నది ఆ పొద. ఆ బ్రహ్మజీవుడు ముళ్ళ పొదకు ఈ లూథర్ బర్బ్యాంక్ అనేటువంటి వాడు, పరమహంస యోగానంద యొక్క పరమాప్తుడు శిష్యుడు, అతడు ఒక థాట్ ని ఇండక్ట్ చేశాడు దాంట్లోకి. ఓ బ్రహ్మజీవుడు పొద, పరమేశ్వరుడు నీకు ముళ్ళిచ్చాడు ఆత్మరక్షణ కోసం. ఇది యోగి యొక్క ఆశ్రమం, ఇది ఒక తపస్వి సిద్ధుని యొక్క ఆశ్రమం. ఇది ఇక్కడ నీకు అపకారం చేసేవాళ్ళు ఎవరూ లేరు. నీకు ముళ్ళ అవసరం ఏమున్నది? ముళ్ళు రాల్చివేస్తే బాగుండును అన్నాడు. జలజల ముళ్ళు రాల్చివేసింది. ముళ్ళు లేని బ్రహ్మజీవుడు పొదను అమెరికా ఖండం మొత్తం మీద మీరు అక్కడ చూస్తారు. ఇప్పటికీ ఉన్నది అక్కడ, పెద్ద బోర్డు కట్టి ఉన్నది. ఆ లూథర్ బర్బ్యాంక్ చేసినటువంటి, దిస్ ఇస్ ది మిస్టరీ ఆర్ ది మిస్టిక్, ది మిస్టిసిజం, ది మిరకిల్ ఆఫ్ లూథర్ బర్బ్యాంక్. అంటే మా ఆలోచన ఎట్లా ఉంటుందనంటే, ఇక్కడికి వచ్చిన వాళ్ళు చదువుకోవటానికి వస్తారు, ఉద్యోగాలకు వస్తారు, సంపాదనకు వస్తారు, రకరకాల పనుల మీద వస్తారు. నాలాంటి వాడు ఏం చేస్తుంటా అంటే, ఎక్కడన్నా దేవతలున్నారా, ఎక్కడన్నా సిద్ధులున్నారా, ఎక్కడన్నా మహనీయమైనటువంటి దేవతా చైతన్య చిహ్నములున్నాయా, వాటిని వెతుక్కుంటూ ఉంటాం మేము. అలా అటువంటి దివ్యమైనటువంటి వాతావరణం, సిద్ధ సంచారం ఇక్కడ కూడా జరుగుతూ ఉన్నది అప్పుడప్పుడు. అయితే భారతదేశంలో ఉన్నంత కాదు. అక్కడుండే వాతావరణం వేరు, అక్కడుండే పరిస్థితి వేరు. చాలామంది అంటుంటారు, మీరు చాలా గొప్ప విశేషాలు చెబుతుంటారండి, కాశీని గురించి, బృందావనాన్ని గురించి, ఉజ్జయిని గురించి, మహనీయ క్షేత్రాల గురించి, అక్కడికి వెళ్ళండి, తపస్సు చేయండి, ధ్యానం చేయండి, దేవతలున్నారు, సిద్ధులున్నారు, ఇలా చెబుతుంటారు. మేము వెళ్తూ ఉంటామండి, వెళితే మాకు అక్కడ కనిపించేదండి మామూలుగానే ఉంటాయండి. ఆ వాళ్ళు అక్కడ పండాలున్నారు, మోసాలు చేస్తున్నారు, డబ్బులు తింటున్నారు, అన్ని రకాలైనటువంటివి ఉన్నాయండి. మీరు చెప్పే సిద్ధులు ఎవరు మాకేం కనపడటం లేదండి అని అంటుంటారు. నిజమే, అంత తొందరగా కనపడరు, కానీ వెతికితే కనపడతారు. కలియుగం గనక, యుగధర్మం గనక, అన్ని మోసాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఆ క్షేత్రంలో ఉండే ఒక మహాశక్తి ఏమిటనంటే, ఏ వ్యక్తి అయినా ఈ భౌమ భూమికను దాటి ధ్యాన భూమికలోకి తాను ప్రయాణం చేయాలి అని తీవ్ర సాధన చేస్తే అక్కడ తప్పక సిద్ధించి తీరుతుంది, అక్కడ ఉన్నటువంటి అపారమైన దైవ చైతన్యం వల్ల.